దేవుని నామమున అందరికీ శుభములు కాలములో ఐదవ సోమవారము సజీవుడైన దేవుని వైపునకు ఈ ప్రయోజనము లేని మూడాచారముల నుండి మేము మరల్చి సువార్తను మీకు ప్రకటించుటకు మేము ఇచ్చటకు వచ్చి ఉన్నాము మొదటి పట్టణము అపోస్తుల కార్యములు పద్నాలుగవ అధ్యాయము ఐదవ వచనం నుండి పద్దెనిమిదవ వచనం వరకు ఆ దినములలో అన్యులు యూదులు ఇరువురును వారి నాయకులతో కలిసి అపోస్తులను బాధించి రాళ్లతో కొట్టుటకు ప్రయత్నించిరి అపోస్తులు ఈ విషయమును తెలుసుకుని లికోనియాలోనున్న లిస్తా దెర్బా మరియు చుట్టుపట్ల ప్రాంతములకు పారిపోయి అక్కడ సువార్తను బోధించిరి లిస్తాలో నడువశక్తి లేని కుంటివాడు ఒకడు ఉండెను అతడు పుట్టుకతోనే కుంటివాడు ఎన్నడును నడువలేదు అతడు పౌలు మాటలను ఆలకించుచుండెను పౌలు వాణిని గమనించి ఆరోగ్యము పొందదగిన విశ్వాసము కలవాడని గ్రహించి యుండుటచి సూటిగా వాని వంకకు చూచి నీవు లేచి నీ కాళ్ళపై నిలవబడుము అని బిగ్గరగా పలికెను వెంటనే అతడు గంతులు వేసి నడువనారంభించును పౌలు చేసిన ఈ పనిని చూచి అక్కడ జనసమూహము దేవుళ్ళు ఈ మనుషుల రూపంలో మన వద్దకు దిగివచ్చిరి అని లికోనియా భాషలో బిగ్గరగా అరువనారంభించిరి అప్పుడు వారు బర్నక్ బర్నబాకు ద్విపతి అనియు పౌలు ప్రధాన ప్రసంగి కావున అతనికి హెర్మా అనియు పేర్లు పెట్టి ఆ పట్టణమునకు ఎదురుగా బృహస్పతి ఆలయము ఒకటి కలదు అచటి పూజారి ద్వారం వద్దకు గిత్తలను పూలమాలలను తీసుకుని వచ్చి జనులతో కలిసి బలి అర్పింప తలచెను అది విన్న బర్నబ పౌలులు తమ దుస్తులను చింపుకొని జనసంహోహము మధ్యకు పరిగెత్తుకొని వచ్చి ఓ ప్రజలారా మీరు ఎందుకిట్లు చేయుచున్నారు మేము కూడా మీ వలననే మాత్రులమే కదా ఆకాశమును భూమిని సముద్రమును వానిలో ఉండు సమస్త సృ సృష్టించిన సజీవుడైన దేవుని వైపుకు ఈ ప్రయోజనము లేని మూడాచార్యముల నుండి మిమ్ములను మరల్చి సువార్తను మీకు ప్రకటించుటకు వచ్చి ఉన్నాము పూర్వకాలంలో దేవుడు సమస్త జాతులను వారి ఇష్టానుసారము జీవింపనిచ్చెను ఆయన ఆకాశము నుండి నొసిగి సకాలంలో పంటలను పండించి మీకు ఆహారమునిచ్చి మీ హృదయములను ఆనందముతో నింపుట మొదలగు మేలులు చేయుట ద్వారా తనకు తాను సాక్ష్యమును ఇచ్చి ఉండెను అని ఎలుగెత్తి పలికిరి ఈ మాటలతో అపోస్తులు ఆ జనసంహములను తమకు బలి నర్పించు యత్నము నుండి అతి కష్టము మీద మరల్చగలిగిరి ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన అందరు ప్రభు మాకు మహిమ తగదు నీకే మహిమ కలిగి ఉన్నది ఈ ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము పదునాలుగవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము నుండి ఇరవై ఆరవ వచనము వరకు నా ఆజ్ఞలను స్వీకరించి పాటించువాడే నన్ను ప్రేమించువాడు నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును నేను వాణిని ప్రేమించి వానికి నన్ను తెలియపరచుకొందును అని చెప్పెను అంతట ఇస్కారీయతు కాని యూదా ప్రభు లోకమునకు కాక మాకు మాత్రము తెలియపరచుకునుట ఎట్లు సంభవించును అని అడిగెను అందుకు యేసు ఎట్లు సమాధానమిచ్చెను నన్ను ప్రేమించువాడు నా మాటలను పాటించును అప్పుడు నా తండ్రి వాణిని ప్రేమించును మేము వాని ఎద్దుకు వచ్చి వానితో నివసింతుము కాని నన్ను ప్రేమింపని వాడు నా మాట పాటింపడు మీరు వినుచున్న ఈ మాట నాది కాదు నన్ను పంపిన నా తండ్రిది మీతో ఉండగానే నేను ఈ మాటలు మీతో చెప్పి కాని నా నామమున తండ్రి పంపనున్న ఓదార్పు వాడు అనగా పవిత్రాత్మ మీకు సమస్త విషయములను బోధించి నేను చెప్పినవన్నీ మీకు తలంపునకు తెచ్చును ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక